బంగాళాదుంపతో చాలా అంటే చాలా టేస్టీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందామండి. చాలా బాగా ఇష్టపడతారు. బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు, కావాలంటే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. అందుకోసం ముందుగా మనం బంగాళాదుంపలపైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకోవాలండి. ఇక్కడ పచ్చి బంగాళాదుంపతోనే ఈ బ్రేక్ఫాస్ట్ అనేది తయారు చేసుకుంటాము. ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసిన తర్వాత ఇప్పుడు బంగాళాదుంపల్ని మనం చిప్స్కి ఏ విధంగా అయితే రౌండ్ రౌండ్ చక్రాలాగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మూడు బంగాళాదుంపలు తీసుకున్నానండి. మూడు బంగాళాదుంపలతో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనం కట్ చేసుకునే ఈ బంగాళాదుంపలు ముక్కలను కూడా మనం కొంచెం మందంగా కట్ చేసుకోవాలి. మరీ చిప్స్కి మనం కొంచెం పలచగా కట్ చేసుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం లావుగా మందంగా ఉండేటట్లు చూసుకొని కట్ చేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసుకొని రెండుసార్లు ఈ బంగాళాదుంపల్ని శుభ్రంగా కడగాలి. అయితే ఈ విధంగా కడిగేటప్పుడు ఇందులోకి పావు చెంచా ఉప్పు కూడా వేసుకొని కడగండి. అలాగే కడిగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లేదా 1 నిమిషం పాటు అయినా బంగాళాదుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళలో ఉంచేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఆ నీటిని వంచేసుకొని మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ నీళ్లు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు పక్కన పెట్టేసుకొని ఆ నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనకి ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఉప్పు వేయటం ద్వారా. ఇప్పుడు ఈ ముక్కల్ని గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇక్కడ నేను 2 చెంచాల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి లేకపోతే బియ్యపు పిండి వేసుకోండి, అంతేకాని గోధుమ పిండి వేయొద్దు. అలాగే ఈ విధంగా మైదా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు అనేది కూడా చూసుకొని వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టేసుకొని ఆ పొడి అనేది వేసుకుంటున్నానండి. అయితే కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి. అలాగే 1/2 చెంచా వరకు ధనియాల పొడి వేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత చేత్తో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 4 లేక 5 చెంచాల వరకు నీళ్లు పోసుకోండి. మరీ ఎక్కువ నీళ్లు వేయమాకండి, చూసుకొని వేసుకోండి. మరీ ఒకేసారి ఎక్కువ వేసేస్తే జారుగా అయిపోతుంది. ముక్కలకి ఆ మైదా పిండి కొంచెం లైట్గా పడితే చాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మిశ్రమం అంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి అమూల్ బటర్ వాడుతున్నాను. 1/2 చెంచా బటర్ వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు, లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ప్యాన్లోకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక ముక్క తర్వాత ఇంకొక ముక్కని లైన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ విధంగా అమర్చుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను చీజ్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర చీజ్ లేకపోతే మీరు కోడిగుడ్డును కూడా పగలగొట్టుకొని వేసుకోవచ్చు అండి, కోడిగుడ్డు ఇష్టపడేవాళ్ళు. ఇప్పుడు ఈ విధంగా చీజ్ను కూడా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చీజ్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ చీజ్ పైకి మనం మిగిలిన ముక్కల్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. మిగిలిన బంగాళాదుంప ముక్కల్ని కూడా చీజ్ పైన పెట్టేసుకోండి. ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి ఇంకొక సైడ్ ఉడికించుకోవటానికి. చూడండి, ఒక సైడ్ బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు వేరొక సైడ్ వేసుకొని ఉడికించుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఉడికించుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా ఇష్టపడతారు. వేరొక సైడ్ కూడా 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవటమేనండి. మరి మీ అందరికీ బంగాళాదుంపతో ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.